హలో ఎవరీవన్, ఈ పర్టికులర్ వీడియోలో జాబ్ హాపింగ్ బెటరా, అంటే జాబ్ ఆఫ్టర్ సర్టన్ ఇయర్స్ పనిచేసిన తర్వాత కంపెనీ షిఫ్ట్ అవ్వడం బెటరా, ఆర్ జాబ్లో అప్గ్రేడ్ అవ్వడం బెటరా, అంటే అదే కంపెనీలో ఉండి హయ్యర్ పొజిషన్కి వెళ్ళడము, ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ జాబ్ హాపింగ్ కానీ జాబ్ అప్గ్రేడేషన్ కానీ యూఎస్లో డిఫరెంట్, ఇండియాలో డిఫరెంట్. అది ఎందుకు డిఫరెంట్ అనేది చెప్తా. ఓకే, ఇండియాలో ఏంటంటే మనం సిటిజన్స్ కాబట్టి నువ్వు 3 ఇయర్స్ ఒక కంపెనీలో పనిచేసినా హయ్యర్ పొజిషన్కి వెళ్ళడానికి అట్లా వీసాలు అవి ఏమి ఉండవు కాబట్టి, మనం ఇండియాలో ఉంటాం కాబట్టి మనకు హయ్యర్ పొజిషన్కి పాసిబిలిటీ ఉంటుంది, జాబ్ హాప్ అయ్యి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ యూఎస్కి వచ్చేసరికి మనం వీసాలో ఉంటాం కాబట్టి ఓకే అటు ఈ రెండింటికి కన్ఫ్యూజన్ ఉంటుంది, అది బెటరా ఇది బెటర్ అనేది. ఓకే, సో మనం యూఎస్ గురించి మాట్లాడదాం పర్టికులర్గా. ఓకే, ఫర్ సపోజ్ 2 సినారియోస్లో, ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు ఒక కంపెనీలో వీసా హోల్డర్గా ఫుల్ టైం జాబ్ జాయిన్ అయ్యాడు అనుకోండి, ఆ పర్సన్ అక్కడే అప్గ్రేడ్ అవ్వాలనే మైండ్ సెట్లో అక్కడే ఫిక్స్ అయి ఉన్నాడు. ఓకే, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఒకసారి ఫుల్ టైం జాయిన్ అయిన తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డు ఫైల్ చేస్తారు కదా, వాళ్ళు గ్రీన్ కార్డు ఫైల్ చేస్తే మనము ఆ కంపెనీని షిఫ్ట్ అవ్వడం కష్టము, అండ్ స్టిల్ మనం వెళ్ళిపోవచ్చు కంపెనీ వదిలేసి ఆఫ్టర్ I-140 వచ్చిన తర్వాత, 180 డేస్ స్టే చేసిన తర్వాత మనం వెళ్ళిపోవచ్చు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. బట్ ఏ కంపెనీకి వెళ్ళినా మళ్ళీ నువ్వు గ్రీన్ కార్డ్ మళ్ళీ ఫైల్ చేయాల్సిందే. ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ డూ ఈజ్ యూ కెన్ రీటైన్ ద ప్రయారిటీ డేట్. సో కొంతమంది జాబ్ హాప్ అవ్వాలంటే ఈ పరిస్థితుల్లో స్టక్ అయిపోయి ఎందుకులే హాప్ అవ్వడం, మనకు ఆల్రెడీ ఫైల్ చేసి ఉన్నారు కదా గ్రీన్ కార్డు, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఫైల్ చేయించుకోవడం ఎందుకనే మైండ్ సెట్లో అక్కడే ఉండిపోతారు. సో బేసిక్గా ఫుల్ టైంలో యూఎస్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మీకు ఇంక్రిమెంట్ అనేది పెంచుతారు కానీ మరీ ఎక్కువ పెంచరు. ఓకే, ఇప్పుడు వాళ్ళ పాలసీస్ ఎట్లుంటాయంటే ఒక టీంలో 5 మెంబర్స్ ఉన్నారు, నువ్వు హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే పర్సన్ నువ్వు అనుకో, వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు లోకల్స్ వాళ్ళే ఉన్నారు అనుకోండి, పర్సన్ని బట్టి రకరకాల పాలిటిక్స్ ప్లే చేస్తూ మరీ ఉంటుంది, నువ్వు పర్ఫామ్ చేసినావా లేసినా చేయకపోయినా కూడా ఈ పాలిటిక్స్ అనేవి ఈడనే కాదు ఇండియాలోనే కాదు, ఏడైనా ఐటీలో ఈ పాలిటిక్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో వీటి వల్ల నువ్వు హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలన్నా నీకు పొజిషన్ రావడం కష్టమవుతుంది, టైం పడుతుంది, వచ్చినా కూడా నీకు గ్రోత్ కూడా స్లో ఉంటుంది. ఓకే, శాలరీ హైక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఫర్ సపోజ్ ఎవ్రీ ఇయర్ నువ్వు ఒక కంపెనీలో నీకు హయ్యర్ పొజిషన్కి వెళ్ళినప్పుడు ఏ 10% 5% ఇంక్రిమెంట్ రావచ్చు, కానీ అదే నువ్వు జాబ్ హాప్ అయితే ఏంటంటే, ఓకే జాబ్ హాప్ అయితే ఏంటంటే నీకు ఎవ్రీ టైం 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి జాబ్ హాప్ అయినప్పుడు, అంటే ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయిపోతుంది ఫుల్ టైంకి యూఎస్ ప్రకారం, ఓకే ఎవ్రీ టైం నువ్వు కంపెనీ షిఫ్ట్ అయిపోతే నీకు 20% నీ కరెంట్ శాలరీ మీద 20% ఇవ్వాలని ఒక రూల్ ఉంది. సో నీకు ఇక్కడ 105K ఆర్ 120K వస్తుంది అనుకో, 20% వేసుకుంటే ఇంకో $24,000, సో 120, 144 అవుతుంది. ఆఫ్టర్ 3 ఇయర్స్ మళ్ళీ నువ్వు ఒక కంపెనీ షిఫ్ట్ అయిపోతావు 3-4 ఇయర్స్కి, మళ్ళీ 20% వేసుకో. ఓకే, అట్లా 144 నుండి మళ్ళీ 20%, సో అట్లా నీకు శాలరీ రేజ్ అవుతుంది. ఓకే, అది అడ్వాంటేజ్. బట్ ఈ వీసాలో ఉంటే ఒక ప్రాబ్లం ఏంటంటే మనకున్న సిచ్యువేషన్కి వీసా ట్రాన్స్ఫర్లు ఎక్స్టెన్షన్స్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనం జాబ్ హాప్ అవ్వడం చాలా హెడేక్. ఓకే, చాలా హెడేక్, చాలా ప్రాబ్లం అయిపోతుంది. అన్లెస్ అన్నట్లు మీకు H4EAD ఉంటే ఆర్ గ్రీన్ కార్డ్ ఉంటే వర్కౌట్ అవుతుంది తప్ప జాబ్ హాపింగ్ యూఎస్లో ఉండే సిచ్యువేషన్కి వాట్ ఎవర్ ఇట్ ఈస్ హెడేక్లు క్రియేట్ చేసుకోవడం అవుతుంది. జాబ్ హాప్ అవ్వడం అనేది మనంతట మనము అనవసర హెడేక్స్ క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. ఇది నా పర్సనల్ పర్స్పెక్టివ్. ఇది ఫుల్ టైంలో ఉంటే, వీసాలో ఉండి ఫుల్ టైంలో ఉంటే జాబ్ హాప్ అవ్వడం కంటే మేబీ జాబ్లో ఫిక్స్ అయిపోయి అక్కడే హయ్యర్ పొజిషన్కి వెళ్ళడం బెటరు. ఓకే, ఇది వన్ సైడ్. అదర్ సైడ్ వచ్చేసి కాంట్రాక్టర్ అనుకో. ఓకే, అఫ్ కోర్స్ మనకి జాబ్ అప్గ్రేడేషన్ అనే పాసిబిలిటీ ఉండదు మనం కాంట్రాక్టర్ ఉంటే. ఓకే, మన కాంట్రాక్టర్ని ట్రీట్ చేస్తారు తప్ప ఆ ఫుల్ టైం వాళ్ళకి మనకి కంపారిజన్ ఎప్పుడు రాదు, మనం ఎప్పుడు హయ్యర్కి వెళ్ళాము అన్లెస్ అండ్ అంటిల్ మన పర్ఫార్మెన్స్ చూసి క్లయింట్ సైడ్ వాళ్ళు మనకు ఫుల్ టైం ఆఫర్ చేసి ఫుల్ టైం తీసుకుంటే అక్కడ నుండి నీకు ఫర్దర్ గ్రోత్ ఉంటుంది. బట్ నువ్వు కాంట్రాక్టర్గా కంటిన్యూ అయినంత వరకు నీకు హై రెస్పాన్సిబిలిటీస్ కూడా నీ చేతిలో పెట్టారు, ఎందుకంటే బీయింగ్ ఎ కాంట్రాక్టర్ నువ్వు ఎప్పుడైనా వదిలేయచ్చు కంపెనీని, వాళ్ళు నిన్ను పంపచ్చు నువ్వు కూడా వదిలేయచ్చు కదా 2 వీక్స్ నోటీస్ ఇచ్చి. సో
వాళ్ళు అంత రిస్క్ తీసుకోలేరు. నీ మీద డిపెండెన్సీ పెట్టుకొని నీకు హయ్యర్ అథారిటీ ఇచ్చేస్తే నువ్వు వెళ్ళిపోతే కంపెనీకి ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పి వాళ్ళు ఈ పర్టికులర్ హయ్యర్ పొజిషన్స్ ఇవన్నిటిని ఫుల్ టైమర్స్కి ఎక్కువ ఇచ్చి కాంట్రాక్టర్స్కి వెరీ వెరీ రేర్గా ఇస్తారు. సో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో జాబ్ అప్గ్రేడేషన్ కంటే జాబ్ హాపింగే బెటర్. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న కంపెనీలో నీకు ఎట్లా హయ్యర్ రోల్ రాదు, ఓకే, కాంట్రాక్టర్ కాబట్టి. అంతకంటే బెటర్ శాలరీ వచ్చింది ఇంకో కంపెనీలో, ఏముంది షిఫ్ట్ అయిపోవడం బెటర్ ఇంకో కంపెనీకి. ఎందుకంటే నీకు ఇక్కడ ఉన్నా కూడా నీకు హయ్యర్ రోల్ రాదు. ఓకే, కాంట్రాక్టర్లో ఇది ఒక సిచ్యువేషను. ఓకే, సో ఓవరాల్గా ఇండియాలో అయితేనేమో అఫ్కోర్స్ లోకల్ సిటిజన్స్ కాబట్టి జాబ్ హాప్ అవ్వడం బెటర్ ఎవ్రీ 3 ఇయర్స్కి, సో దట్స్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ శాలరీ. ఓకే, బట్ యుఎస్లో అయితే బేస్డ్ ఆన్ ద వీసా సిచ్యువేషన్ బట్టి, వీసాలో ఉంటే మాత్రం ఫిక్స్ అయ్యి ఒకటే కంపెనీలో లాంగ్ రన్నింగ్ ఉండడం బెటరు, కాంట్రాక్ట్లో ఉంటే మాత్రం జాబ్ హాపింగే బెటరు, ఓన్లీ ఇఫ్ యూ గెట్ అ బెటర్ బిల్లింగ్ దాన్ ద కరెంట్ బిల్లింగ్. సో ఇది నా కంక్లూజన్. ఓకే, థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.